పత్రిక ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజల సొమ్ముతోనే కదా. అట్లాగే భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రజల సొమ్ముతోనే కదా. సరే, జగన్మోహన్ రెడ్డి అపారమైనటువంటి వ్యాపార దర్శత కలిగినాడు, బాగా చదువుకున్నాడని ఆయన నమ్మేవాళ్ళు చెబుతారు. ఆయన ఏం చదువుకున్నాడో అందరికీ తెలుసు. ఆయన వ్యాపార దర్శత 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆగిపోయిందా, బ్రెయిన్ అక్కడ మందగించిందా, 2009 తర్వాత వేరే పరిశ్రమ ఎందుకు పెట్టలాయన, అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పరిశ్రమలు తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు పెట్టలా, అంటే లంచాలు రాక, అవునా కదా. అటువంటి పార్టీలో చేరేవాళ్ళు ఏంటి, కడుపుకి అన్నం తినేవాడేవాడు వైసీపీలో ఉండడు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, మేమందరం అన్నం తింటాం, వాళ్ళు అన్నం తింటారో లేదో వాళ్ళు చెప్పాలి. ఎస్, ఇప్పుడు 2014 సంబంధించి వల్లభనేని వంశీకి దాదాపుగా 10,000 మెజారిటీ వచ్చింది. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఎక్కువ వస్తుందండి. స్టేట్లోనే మంచి కాన్స్టిట్యూన్స్, మాది తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా ట్రెండ్ బాగుంది, మా కాన్స్టిట్యూన్సీలో కూడా బాగుంది. విభజన జరిగిన తర్వాత 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. సో కేంద్రం నుంచి విభజన హామీలు కావచ్చు, సహకారం లేకుండానే ఇంతకాలం మీరు 5 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ టైం ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏం హామీలు ఇవ్వబోతున్నారు గన్నవరానికి సంబంధించి? మళ్ళీ నేనే కనుక కంటిన్యూ అవుతే ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ అనేది ఏం చెప్పబోతున్నారు, ఏవేవి చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు? మా దగ్గర 5 సంవత్సరాల కాలంలో బస్ స్టాండ్ లాగా ఉండేది ఎయిర్పోర్ట్ టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రి గారు, టెర్మినల్ కట్టుకున్నాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఎలివేట్ చేశారు దాన్ని. వీరపనేనిగూడెంలో ఏపీఐఏసీ పారిశ్రామిక వార్డు పెట్టారు, అట్లాగే మల్లవల్లిలో ఏపీఐఏసీ వాళ్ళు పారిశ్రామిక వార్డు పెట్టారు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడకు ఉన్నటువంటి జాగ్రఫికల్ లిమిటేషన్స్, ఓ పక్కన నది ఉంటాం, ఓ పక్కన కొండలు ఉంటాం, ఓ పక్కన కాలువలు ఉంటాం, దాంతో విజయవాడకి సర్క్యులర్ డెవలప్మెంట్ అనేది పాజిబుల్ అవ్వాల, దాంతో లీనియర్ గ్రోత్ వచ్చి అయితే బందర్ రోడ్డు వైపు లేకపోతే ఏలూరు రోడ్డు వైపు లీనియర్ గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఆ లీనియర్ గ్రోత్లో భాగంగా పక్కనే ఎడ్జాయినింగ్గా ఉన్నటువంటి గన్నవరం కాన్స్టిట్యున్సీ మీద డెవలప్మెంట్ బర్డెను పడుతుంది, డెవలప్మెంట్కి వచ్చే కంఫర్ట్ వస్తుంది. దానివల్ల మా దగ్గర ధరలు పెరిగినాయి, అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆస్తులు పెరిగినాయి. అట్లాగే కొంత డెవలప్మెంట్తో ఉన్నప్పుడు కొంత నిర్వాసితులు అవటం ఉన్నాయి, బట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి కంటిన్యూస్ డైలాగ్తో వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళకి ఏది కావాలంటే చేస్తూ ఉన్నాం. నిబంధనల ప్రకారం కాకుండా పబ్లిక్ అవసరమైంది, పబ్లిక్ సఫర్ కాకుండా చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి రామవరపాడు కాలువగట్టు మీద ఒక 300-400 కుటుంబాలని రామవరపాడు ఫ్లైఓవర్ కోసం తీసేయాల్సి వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కోసం. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా కాలువగట్టు మీద ఉన్న వాళ్ళని వాళ్ళకేమి R&R ఇవ్వరు, అంటే ప్రత్యామ్నాయం వనరు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదార స్వభావంతో వాళ్ళందరికీ కూడా జక్కంపూళ్ళు శాశ్వతమైన ఇళ్ళు ఇచ్చారు. అట్లాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా అక్కడ ఇల్లు పోయే వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్లో ఉన్నటువంటి R&R ప్యాకేజీని పెట్టి ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నాం. అట్లా ఎక్కడికక్కడ అక్కడికున్న స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయటం, ప్రజలతో మమేకమై పనిచేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది లేదు. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అంటే CPM 300 ఎకరాల భూసేకరణ చేయబోయి పశ్చిమ బెంగాల్లో 25 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కోల్పోయారండి. మా ముఖ్యమంత్రి గారు 33,000 ఎకరాలు భూసేకరణ చేశారు అమరావతిలో, మా గన్నవరంలో కూడా చాలా భూసేకరణ చేశాం. కానీ వ్యతిరేక